నిజ్జర్ హత్య కేసులో అనుమానితుల జాబితాలో భారత్ హై కమిషనర్ పేరు చేర్చింది సార్ కెనడా. దీన్ని తీవ్రంగా అబ్జెక్ట్ చేస్తుంది భారత్. దీంతో ఇరు దేశాలు కూడా దౌత్యవేత్తల్ని దౌత్యాధికారుల్ని వెనక్కి రప్పిస్తున్న పరిస్థితి. సో భారత్ కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఈ ప్రభావం భారత్ మీద ఎంతవరకు ఉండొచ్చు? భారత్ పైన ఎందుకు ఉంటుందండి? ఇద్దరి పైన ఉంటుంది కదా, ఒక్క భారత్ పైన ఎందుకు ఉంటుంది? ఎందుకంటే మినీ పంజాబ్ అంటారు కదా సార్ కెనడాని. కెనడా చాలా మంది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి పంజాబ్లు మినీ తెలంగాణలు ఉండవండి. పంజాబ్లో కెనడాలో సిక్స్ ఉన్నమాట నిజం, కానీ దాని మినీ పంజాబ్లు మినీ తెలంగాణలో అట్లాంటి అట్లాంటా మినీ ఆంధ్రప్రదేశ్లు ఉండవు అంటారు కదా సార్. అది వాళ్ళు వాడతారు తప్ప రియాలిటీలో కెనడాలో పెద్ద ఎత్తున సిక్ పాపులేషన్ ఉన్నమాట నిజం. ఇష్యూ వల్ల భారతదేశం పైన ప్రభావమే కాదు, భారత కెనడా సంబంధాల పైన ప్రభావం, ఒక దేశం పైన ప్రభావం ఏముంటుంది? మన వాళ్ళ కెనడా రాయబారులను మనం పంపించాం, వా మన రాయబారి పైన వాళ్ళు కేసు పెడతాం, విచారణ జరుపుతామన్నారు. ఇష్యూ మన దేశం పైన మాత్రమే ప్రభావం కాదు, మన దేశం పైన ప్రభావం ఉంది కనుకనే ఈ కాంట్రవర్సీ వచ్చింది. కొత్తగా ఈ కాంట్రవర్సీ వల్ల ప్రభావం రాదు, ప్రభావం పడుతోంది కనుకనే ఈ కాంట్రవర్సీ వచ్చింది. ప్రభావం ఏంటి? భారతదేశంలో ఖలిస్తాన్ యాక్టివిటీస్ను జరుపుతున్న సిక్ ఎక్స్ట్రీమిస్ట్ ఎలిమెంట్స్కు కెనడా ఆశ్రయం ఇస్తుంది. సమస్య ఎక్కడుంది? అందువల్ల ప్రభావం కొత్తగా పడడం కాదు, ప్రభావం పడుతోంది కనుక ఈ కాంట్రవర్సీ వచ్చింది. సో ప్రభావం ఏంటి? పంజాబ్లో ఉన్నటువంటి ఈ ఖలిస్తానీ వాదానికి మద్దతుగా కెనడా, యూకే, అమెరికాలో ఉన్న సిక్ డయాస్పరా పనిచేస్తుంది. అందరూ పనిచేస్తున్నారని మనం అనలేం, కానీ విదేశాల్లో ఉన్నటువంటి సిక్కు సంస్థలు, వ్యక్తులు ఈ ఖలిస్తాన్ ఉద్యమానికి రకరకాల రూపాల్లో సహకరిస్తున్నారు. అందువల్ల దాన్ని భారతదేశం మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ కూడా అలాంటి ఖలిస్తాన్ వేర్పాటు వాదుల్లో ఒకరు. భారతదేశం అతన్ని తీవ్రవాదిగా ప్రకటించి తమ మనకు అప్పజెప్పాలని కూడా వాదించింది. అందువల్ల ఫస్ట్ ఇష్యూ ఏంటి ఇక్కడ? ఫస్ట్ ఇష్యూ భారతదేశ భూభాగం పైన తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వ్యక్తులకు, శక్తులకు మరో దేశం ఆశ్రయం ఇవ్వవచ్చా? ఇప్పుడు ఒక దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదన్నది విదేశాంగ నీతి. ఒక దేశములో అరాచకత్వాన్ని సృష్టించి అందులో కూడా తీవ్రవాద కార్యకలాపాలు సృష్టించే వారికి పొలిటికల్ అసైలం పేరిట, రాజకీయ ఆశ్రయం పేరిట మేము ఎవరికైనా ఆశ్రయమిస్తారా? ఇది కెనడా ఆన్సర్ చేయాల్సిన మొదటి పాయింట్. ఇప్పుడు ఇలా కెనడా ప్రధాని ఏమంటాడంటే, ఆ హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడా పౌరుడు కనుక కెనడా అతన్ని హత్య చేశారు కనుక దాంట్లో భారతదేశం ఉందని ఆరోపిస్తూ కెనడా బాధ్యత తమ ప్రజల ప్రాణాలు కాపాడుకోవటానికి అని అంటున్నాడు. మరి భారత ప్రజల ప్రాణాలు కాపాడుకోవడం భారతదేశ బాధ్యత కాదా? ఇప్పుడు భారతదేశంలో ఖలిస్తాన్ తీవ్రవాదం సృష్టించే రక్తపాతం మనకు తెలియంది కాదు కదా. ఓ దేశ సమైక్యత సమగ్రతలకు ప్రమాదం ఏర్పడే వ్యక్తులకు ఎందుకు కెనడా ఆశ్రమించింది? ఒక మిత్రదేశం అలా చేయచ్చా? ఇప్పుడు మనం భారతదేశం ఏదైనా ఇతర దేశాల్లో అరాచకత్వం సృష్టించే వ్యక్తులకు, శక్తులకు మన దేశం ఆశ్రయమిస్తే కెనడా ఊరుకుంటుందా? అమెరికా పైన బాంబులు వేసే వారికి మనం ఇక్కడ ఆశ్రయం ఇచ్చామనుకో, అమెరికా ఊరుకుంటుందా? అందువల్ల ఫండమెంటల్ ఒక రెస్పెక్టబుల్ నేషన్స్ ఏది కూడా ఈ కెనడా లాంటి ప్రభుత్వాల చర్యలు అంగీకరించారు. ఎందుకు చేస్తున్నాడు కెనడా అంటే, జస్టిన్ ట్రూడో ప్రభుత్వానికి వాస్తవంగా మెజారిటీ రాలేదు లాస్ట్ ఎలక్షన్లో. ఇప్పుడు 1 ఇయర్లో ఎలక్షన్స్ ఉన్నాయి, లాస్ట్ టైం కూడా మెజారిటీ రాలేదు. ఆయన ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది. ఆయన ఆధారపడుతున్న రాజకీయ పార్టీలలో ఒక పార్టీ సిక్కు వేర్పాటువాద సంస్థలతో సంబంధాలు ఉన్నటువంటి పార్టీ. ఆ సిక్కు వేర్పాటువాదులు ఆ పార్టీలకు నాయకత్వం వేస్తున్నారు. వాళ్ళ మద్దతు లేకపోతే ట్రూడో ప్రభుత్వం పడిపోతుంది. 770,000 మంది సిక్స్ కెనడాలో ఉంటారు, అంటే 2% ఆఫ్ కెనేడియన్ పాపులేషన్. సో అందువల్ల వారికి వారి ఓట్ల కొరకు ట్రూడో ఆడుతున్న నాటకం ఇది. ఇది సింపుల్ పాలిటిక్స్, డొమెస్టిక్ పాలిటిక్స్ వల్ల. కానీ దానివల్ల వస్తున్న నష్టం ఏంటి? ఎప్పుడు కూడా తీవ్రవాదుల్ని ఎవరు ఏ కారణ రీత్యా ప్రోత్సహించినా అది చివరకు ప్రపంచానికే ప్రమాదం, వాళ్ళకు కూడా ప్రమాదం. ఆ వాస్తవాన్ని కెనడా గుర్తించలేకపోతుంది. అప్పుడు అక్కడున్న ఖలిస్తాన్ వేర్పాటువాదులు బహిరంగంగానే భారత రాయబారిని, అలాగే భారతదేశ కమ్యూనిటీ లీడర్లపై కూడా బెదిరింపులు, హెచ్చరికలు చేశారు. దానికి కూడా మా దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, మా దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది అని మాట్లాడుతున్నారు.
మనుషుల్ని నీవి చంపుతామనడం కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుందా? ఏ డెమోక్రటిక్ నేషన్ అయినా అంగీకరిస్తుందా? అందువల్ల కెనడా చేస్తున్న ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా భారతదేశం స్పందిస్తోంది కనుక ఇప్పుడు భారతదేశం పైన అనేక అభాండాలు వేస్తాను కెనడా ముందుకు వస్తుంది. ఆఖరికి అదీప్ సింగ్ నిజ్జర్ హత్యలో ఇండియన్ ఇంటెలిజెన్స్ పాత్ర ఉందని, అలాగే ఇండియన్ రాయబారి కూడా పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్, భారతదేశ రాయబారి ఇతర డిప్లొమాట్లు పర్సన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్గా ప్రకటించి మేము విచారణలో వారిని కూడా పిలుస్తాం అంటే, ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ డిప్లొమాటిక్ నా దౌత్యపరమైన నియమ నిబంధనల్ని కూడా పక్కకు పెట్టడం. అందువల్ల కెనడా చేస్తున్న తమ దేశీయ రాజకీయాల కొరకు, తన ఓటు బ్యాంక్ రాజకీయాల కొరకు ఒక విదేశాంగ విధానంలో ఆడుతున్న దుర్మార్గం నాటకం ఇది. అందువల్ల భారతదేశం దానికి నిరసన వ్యక్తం చేసింది.